నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఏలేరు కుంభకోణాన్ని విచారిస్తున్నటువంటి సోమశేఖర కమిషన్ పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏమిటి, సోమశేఖర కమిషన్ ఏర్పాటు యొక్క నేపథ్యం ఏమిటి, అది చేసినటువంటి పనితీరు ఎలాగుంది, ఈ తీర్పు యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి నలుగురు ప్రముఖుల్ని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. జస్టిస్ ఎస్వి మారుతి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, గతంలో కేంద్ర న్యాయశాఖలోను సిబిఐలోను న్యాయ సలహాదారుగా పనిచేసినటువంటి న్యాయ నిపుణులు. శ్రీ ఎంవి రాజారాం, సోమశేఖర కమిషన్ పునరుద్ధరణను వ్యతిరేకిస్తూ వాదించినటువంటి న్యాయవాది. శ్రీ ఎస్ఎస్ ప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది, జస్టిస్ సోమశేఖర కమిషన్ పునరుద్ధరణకు అనుకూలంగా వాదించినటువంటి న్యాయవాది. శ్రీ కడియం శ్రీహరి, సోమశేఖర కమిషన్ పునరుద్ధరణను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ వరిష్ఠ నాయకులు. చర్చలోకి వెళ్లే ముందు సోమశేఖర కమిషన్ ఏర్పాటు చేసినటువంటి తీరుని ఒకసారి పరిశీలిద్దాం. ఏలేరు భూముల కుంభకోణాలపై విచారణకు 1997లో జస్టిస్ సోమశేఖర కమిషన్ను ఏర్పాటు చేశారు. అయితే నిందితుడుగా పేర్కొన్న వ్యక్తి కోర్టుకెక్కడంతో 1999లో సోమశేఖర కమిషన్ విచారణ నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2004 జూన్ 22న కమిషన్ను తిరిగి పునరుద్ధరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20లోగా కమిషన్ తన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు పెట్టింది. దీంతో రద్దయిన 5 ఏళ్లకు సోమశేఖర్ కమిషన్ను పునరుద్ధరించినట్లయింది. కమిషన్ విచారణ రాజధాని హైదరాబాద్లోనే కాక కుంభకోణానికి కీలక కేంద్రమైన విశాఖపట్నంలోనూ సాగింది. నెలకు 2 విడతలుగా కమిషన్ సమావేశాలు జరుగుతూ వచ్చాయి. విచారణలో భాగంగా ఇప్పటి వరకు 107 మందికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విచారణంతా కక్ష సాధింపుకైనని తెలుగుదేశం పార్టీ దుయ్యబట్టింది. పలువురు మాజీ మంత్రులు, ఐఏఎస్లు, ఎమ్మెల్యేలను కమిషన్ విచారించింది. వివాదాలకు అతీతుడుగా పేరు పొందిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా కమిషన్ ముందు హాజరు కాక తప్పలేదు. దేశం నాయకులను విచారణకు నిలబడుతున్న ఈ కమిషన్ ధోరణిని బ్లాక్ మెయిలింగ్ గా తెలుగుదేశం పార్టీ అభివర్ణించింది. ఈ కుంభకోణంలో చివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కమిషన్ సమన్లు అందుకోక తప్పలేదు. కమిషన్ పనితీరును తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ కోర్టుకెక్కింది. రిట్ను స్వీకరించిన హైకోర్టు కమిషన్ విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఫిబ్రవరి 22న స్టే ఉత్తర్వులు జారీ చేసింది. చివరిగా మంగళవారం కమిషన్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాజారాం గారు, ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క నిర్ణయం యొక్క సారాంశం ఏమిటి? హైకోర్టులో సెక్షన్ 7 కింద ఒకసారి ఎప్పుడైతే గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్నదో, సెక్షన్ 7 అంటే మనకి కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం, పునరుద్ధరించడానికి సెక్షన్ 3 ప్రకారము గవర్నమెంట్కి హక్కు లేదు, పవర్స్ లేవు అనే విషయం మీద ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. అది ప్రధాన అంశంగా యాక్చువల్గా జడ్జిమెంట్లో అది మెయిన్ ఆస్పెక్టే మా కంటెన్షన్స్ని హైకోర్టు వారు తీసుకున్నారు. సో ఆ ప్రకారమే కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంటే హైకోర్టు వారి యొక్క అభిప్రాయం ఏమిటంటే ప్రభుత్వం ఇది పునరుద్ధరించినటువంటి తీరు సరైనటువంటిది కాదు. కరెక్ట్. ప్రసాద్ గారు, మీ దృష్టిలో ఏమిటి దీని సారాంశం ఏమిటి? తీర్పు యొక్క సారాంశం ఏంటంటే ఇది పునరుద్ధరించడం సరైనటువంటిది అని మీరు వాదించారు. పునరుద్ధరించడం సరైనది వాదించాము. ఈ పునరుద్ధరించిన విషయం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద జరిగింది. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ మొత్తం యాక్ట్లో కలిపి 12 సెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2 సెక్షన్లు మనకు ఇంపార్టెంట్. ఒకటి ఏమిటంటే కమిషన్ వేయటం, 2 కమిషన్ తీసేయటం. ప్రజా ఉపయోగపడే అంటే డెఫినెట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ అలా అని నిర్ణయిస్తే కమిషన్ వేసే అధికారం ఉంది. ఈ కమిషన్ ఇంకా అక్కర్లేదు అని కనుక నిర్ణయిస్తే ఈ కమిషన్ని మూసేసేటువంటి అధికారం గవర్నమెంట్కి ఉంది. ఇప్పుడు హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి నువ్వు ఈ కమిషన్ అక్కర్లేదు ఇంకా తీసేయడం ఒకసారి తీసేసావు కాబట్టి దాన్ని మళ్ళీ నువ్వు పునర్నియామకం చేయకూడదు అని అన్నారు. కానీ మేము వాదించింది ఏంటంటే ఈ ఏలేరు స్కామ్ అనేది ఒక పబ్లిక్ ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి అది సుప్రీంకోర్టు వారు కూడా ఇది చాలా పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటరు అంత రికార్డ్స్ మీద ఆధారపడి ఉన్నది అనే విషయం కాబట్టి ఆ ఎంక్వైరీ పూర్తి కాలేదు కాబట్టి ఏ రకంగా వేసినా కూడా అది పునర్నియమించమనండి లేకపోతే కొత్త కమిషన్ అనండి అది కమిషన్గానే భావించండి
ఇది ప్రజా ప్రయోజనం కోసం చేసినటువంటి పని కాబట్టి ఈ టెక్నికాలిటీస్ దృష్టిలో తీసుకోకూడదని మేము వాదించాం కానీ హైకోర్టు వాదనవనార అంటే కమిషన్ కంటిన్యూయేషన్ 7-1 కింద అక్కర్లేదు అని ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని పునర్సమీక్షించడానికి యాక్ట్ కింద పవర్ లేదన్నారు దీని మీద మళ్ళీ హైకోర్టు కంటే సుప్రీం కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఇక్కడతోటి ఇది ముగిసిపోయినట్టేనా ఇది ఫర్ ది ఫస్ట్ టైం కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ యాక్ట్ 1952 ఎప్పుడు ఫారం అయ్యింది 52 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి సందర్భం రాలేదు ఎలా ఒక కమిషన్ పూర్తి కాకుండా క్లోజ్ చేయటం కమిషన్ ఒకసారి అయిపోయినాక ఆ చేయవలసిన పని నియమించిన పని అయిపోయినాక దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయటం కాదు కమిషన్ మధ్యలో ఉండగా ఏదో కారణాల ఆగిపోయి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది చరిత్రలో జరగలేదు రాజారాం గారు సుప్రీం కోర్టు కూడా వెళ్ళి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని మొత్తం మీద దీనికి ఒక తుది నిర్ణయం అనేటటువంటి దానికోసం వెళ్ళేటటువంటి అవకాశం ఉందా లేకపోతే ఇక్కడతో ఇది సరిపోతుంది అది తీసుకునే చర్యను బట్టి ఉంటుందండి గవర్నమెంట్ సపోజ్ గవర్నమెంట్ ఈ సెక్షన్ 7 ప్రకారము మాకు తీసేసిన తర్వాత మళ్ళీ సెక్షన్ 3 ప్రకారము మాకు హక్కు ఉన్నది కాబట్టి మా హక్కుని హైకోర్టుకి లేదు అని చెప్పడానికి హైకోర్టుకి లేదు అనడానికి అవకాశం అయితే ఉన్నది కానీ నా దృష్టిలో ఏంటంటే ఈ కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో ఉన్న 12 సెక్షన్స్లో కూడా సెక్షన్ 3 మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది జీవం అంటే కమిషన్ బతకడానికి కమిషన్ను ఒక పుట్టుక అని చెప్పొచ్చు సెక్షన్ 3 అన్నది ఒక కమిషన్ పుట్టుక సెక్షన్ 7 వచ్చేసరికి కమిషన్ తాలూకా జీవనాన్ని తీసేయడం అంటే చంపడం ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ బతికించడం అనేది చరిత్రలో లేదు సెక్షన్ 3లోనే ఏం చెప్తున్నది అంటే ఒకటి మీరు నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్ చేసుకోవచ్చు రెండోది బిఫోర్ అసెంబ్లీ కింద అసెంబ్లీలో పెట్టుకొని తీర్మానం చేసుకొని పెట్టుకోవచ్చు సెక్షన్ 3లో ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే సెక్షన్ 7లో చంపడానికి హక్కు ఉంది అంటే తీసివేయడానికి హక్కు ఉన్నది అదే మీరు సెక్షన్ 3లోని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ ద్వారా మీరు పెర్మిషన్ తీసుకుని పెట్టిన తర్వాత సెక్షన్ 7లో మీకు ఓన్లీ హక్కు మళ్ళీ దట్ హ్యాస్ టు బి ప్లేస్డ్ బిఫోర్ ది అసెంబ్లీ జస్టిస్ మారుతి గారు అంటే ఇది తుది నిర్ణయమా లేకపోతే దీని మీద మళ్ళీ ఇంత ప్రభావవంతమైనటువంటి దేశంలో మొట్టమొదటిసారిగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద పునరుద్ధరించడం అనేటటువంటి దాని మీద ఒక అభిప్రాయం కోర్టు నుంచి రావడం జరిగింది ఇది తుదియా లేకపోతే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వారి యొక్క అభిప్రాయం కూడా తీసుకోవాలి సెక్షన్ 3 కింద కమిషన్ అపాయింట్ చేశారు చేసిన తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు విత్డ్రా దట్ అండర్ సెక్షన్ 7 సరైనదా ఎందుకు విత్డ్రా చేశారంటే మెటీరియల్ ఏమీ లేదు లేకపోతే మేము యాక్షన్ తీసుకున్నాము పనిష్ చేయవలసిన వాళ్ళని పనిష్ చేసాము ఇంకా చేయాల్సింది ఏమీ లేదు కనుక మేము విత్డ్రా చేస్తామని గవర్నమెంట్ విత్డ్రా చేసింది దాన్ని మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేశారు రివైవ్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు కదా రివైవ్ చేయడానికి ఎక్స్ట్రేన్ ఇప్పుడు చట్టబద్ధమైనటువంటి ఏ ప్రాతిపదిక లేదు అనేటువంటిది వాళ్ళ కోర్టు తెలుసు ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏమంటారు మీరు రివైవ్ చేయడానికి ఏమి ప్రాతిపదిక లేదు ప్రాతిపదిక పరిస్థితులు లేవు ఇప్పుడు కోర్టు వీళ్ళు కనుక ఛాలెంజ్ చేస్తుంటే ఆ విత్డ్రాయల్ అన్నది మ్యాలఫైడ్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ఇర్రెలవెంట్ కన్సిడరేషన్స్ ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ బేస్డ్ ఆన్ నో మెటీరియల్ దెన్ దేర్ ఇస్ జస్టిఫికేషన్ ఫర్ రివైవల్ మ్యాలఫైడీస్ ఉంటే అవి ప్రూవ్ చేయాలి వీళ్ళు పాత గవర్నమెంట్ ఏది ఉందో అది విత్డ్రా చేసింది కదా శ్రీహరి గారు అంటే పునరుద్ధరించడంలో ఏదైనా ఒక రాజకీయ కోణం ఉందా ఇందులో జస్టిస్ సోమశేఖర కమిషన్ పునరుద్ధరణలో రాజకీయ దురుద్దేశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది అందుకే మొదటి నుంచి దీన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చాం ఆనాటి ప్రభుత్వం ఏలేరు భూముల కుంభకోణానికి సంబంధించి విచారణ జరపడానికి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రే గారిని విచారణ అధికారిగా పంపించింది కేసును మొత్తంగా సిబిసిఐడికి కూడా ఇచ్చింది రే గారు సిబిసిఐడి రెండు కూడా విచారణ జరిపించి వాళ్ళ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఆ రెండు నివేదికల ఆధారంగా అప్పటి ప్రభుత్వము అధికారులపైన చర్యలు తీసుకున్నది ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ఒక ఆర్డీఓను సస్పెండ్ చేసింది ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది దాదాపు నాకు తెలిసి 19 మంది ప్రభుత్వ అధికారులపైన చర్యలు తీసుకున్నారు అప్పటి సబ్ జడ్జి స్వామిని ప్రభుత్వము డిస్మిస్ చేసింది
అప్పటి ఏజీపీ పైన యాక్షన్ తీసుకున్నారు అప్పటి నాయకుల పైన కూడా అప్పటి లాయర్ల పైన దీనికి మీద ఉన్న లాయర్లందరి పైన కూడా చర్యలు తీసుకున్నారు అంటే ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వము జరిగిన అవకతవకలన్నిటిని కూడా వెలికి తీసి ఆ నివేదికల ఆధారంగా అధికారులందరి పైన చర్యలు తీసుకున్న తర్వాత జస్టిస్ సోమశేఖర కమిషన్ ను కంటిన్యూ చేయవలసిన అవసరం లేదని ఆలోచించి కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి ఏర్పాటు చేసిన కమిషన్ ను విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఫర్దర్ ప్రోబ్ చేయవలసిన అవసరం గాని ఫర్దర్ మెటీరియల్ గాని లేదు కాబట్టి ఆ కమిషన్ ను రద్దు చేయడం జరిగింది ఆ కమిషన్ ను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా హైకోర్టుకు వెళ్ళారు ఆ హైకోర్టు కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తప్పుబట్టలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అథారిటీ ఉన్నది ఆ పవర్స్ ఉన్నాయి విత్ ఇన్ ది పవర్స్ రెండవది కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం రద్దు నిర్ణయాన్ని తీసుకున్నది కాబట్టి దీన్ని తప్పుబట్టవలసిన అవసరం లేదని చెప్పి హైకోర్టు కూడా దాన్ని ఆ రోజు సమర్థించింది ఇదంతా జరిగిన తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాగానే ఏలేరు భూములకు సంబంధించిన కుంభకోణంలో మరొక్కసారి వాళ్ళు పరిశోధన చేయాలనుకున్నారు విచారణ చేయాలనుకున్నారు దానిపైన తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం లేదు ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగి ఉన్నట్లయితే విచారణ జరిపించడంలో మాకు ఇబ్బంది లేదు దాన్ని మేము వ్యతిరేకించవలసిన అవసరం కూడా లేదు కానీ మేము వ్యతిరేకించింది ఎక్కడ అంటే ఈ యొక్క జస్టిస్ సోమశేఖర కమిషన్ను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాం దానికి రెండు కారణాలు ఉన్నాయి మీరు కోర్టులో ఇది రాజకీయ దురుద్దేశంతో దీన్ని పునరుద్ధరించారు అని చెప్పారా లేకపోతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో ఉన్నటువంటి ఆ ప్రకటనలో ఉన్నటువంటి లోటుపాట్లు మీరు ఉపయోగించారా రెండూ చెప్పాం అక్కడ ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి జస్టిస్ సోమశేఖర కమిషన్ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాం వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఒకసారి ఇది పూర్తిగా విత్డ్రా చేసిన కమిషన్ ఇది దీన్ని తిరిగి పునరుద్ధరించవలసిన అవసరం లేదనేది ఒకటి రెండవది జస్టిస్ సోమశేఖర పైన మాకు నమ్మకం లేదు ఆయనతోనే కాకుండా ఇంకెవరితోనైనా మీరు ఈ కమిషన్ వేసి విచారణ జరిపించండి అంటే సూత్రప్రాయంగా దాన్ని విచారణ చేయడానికి మీకు అభ్యంతరం లేదు మాకు అభ్యంతరం లేదు అయినా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళింది మేము సహకరించాం విట్నెస్లుగా మా వాళ్ళని పిలిచారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ భూముల సేకరణకు సంబంధం లేని చాలామంది మా పార్టీ ఎమ్మెల్యేలను మా పార్టీ నాయకులందరూ కూడా పిలిచారు పిలిచి ఆయన ఏ రకమైన ప్రశ్నలు వేశారు ఆ భూ సేకరణకు సంబంధించిన ప్రశ్నలు వేశారా లేకుంటే ఆ ఇష్యూకి సంబంధించిన ప్రశ్నలు వేశారా ఆ ఇష్యూకి సంబంధించిన వాళ్ళని పిలిచారని చూస్తే ఆయన కక్ష సాధింపుగా ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ప్రశ్నలు వేయడం సోమశేఖర కమిషన్ హైకోర్టు తీర్పు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం ఇప్పుడు ఒక చిన్న విరామం చర్చలోకి వెళ్లే ముందు ఏలేరు స్కామ్ తాలూకు పూర్వాపరాలని ఒకసారి పరిశీలిద్దాం అసలు ఏలేరు భూముల వ్యవహారం రాష్ట్రంలో అతిపెద్ద భూ కుంభకోణంగా పదేళ్ల క్రితం సంచలనం సృష్టించింది ఈ కుంభకోణానికి రాష్ట్ర సచివాలయం కేంద్ర బిందువు అయింది ఏలేరు కాల్వ భూ సేకరణకు సంబంధించిన ఫైల్పై అన్ని స్థాయిల్లోని 18 మంది అధికారులు సంతకాలు చేసి దానికి ఆమోదం తెలపడం విశేషం విశాఖ ఉక్కు కర్మాగారానికి నీరందించేందుకు చేపట్టిన కాల్వ కోసం ప్రధానంగా భూ సేకరణ మొదలైంది ఏలేరు రిజర్వాయర్ నుంచి కర్మాగారానికి ప్రతిపాదించిన కాలువ పొడవు 113 కిలోమీటర్లు ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను ప్రపంచ బ్యాంక్ నిధులతో 1983లో ప్రారంభించారు కాలువ నిర్మాణంతో పాటు భూ సేకరణకు 120 కోట్ల రూపాయలను అప్పటి ప్రభుత్వం అంచనా వేసింది రైతులతో నాయకులు అధికారులు కుమ్మక్కై భూముల ధరలను ఏకమొత్తంగా పెంచేశారు దీంతో మలి అంచనాలు 237 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి తుదకు ఈ మొత్తం 460 కోట్లకు చేరుకుందంటే భూముల ధరలను ఏ స్థాయిలో పెంచారో అర్థం చేసుకోవచ్చు దీంతో కాల్వ నిర్మాణం కన్నా భూసేకరణకే అధిక నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది భూముల నష్టపరిహారం 1000 లక్షల నుంచి కోట్ల రూపాయలకు మారిపోయింది నష్టపరిహారంగా చెల్లించే మొత్తాలకు జారీ చేసే చెక్కుల్లోనూ ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి వెనకముందు చూడకుండా నష్టపరిహారంగా కోట్లకు కోట్లు చెల్లించారు ఈ అవినీతి భాగోతం అనకాపల్లి నుంచి హైదరాబాద్ దాకా నిరాటంకంగా సాగిపోయింది ఈ దశలో 11 కోట్ల రూపాయల మేరకు గుడ్డిగా చెల్లింపులు జరిగాయి ఎటువంటి ఆధారాలు లేకుండానే ఖాతాలు తెరిచిన ఆంధ్రా బ్యాంక్ పాత్ర ఈ కుంభకోణంలో అనుమానాస్పదంగా మారింది అప్పటి విశాఖ జిల్లా సెషన్స్ జడ్జి పి లక్ష్మారెడ్డి చొరవతో కోట్లాది రూపాయల ఏలేరు కుంభకోణం వెలుగు చూసింది ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు గప్చుప్గా ఉండి ప్రేక్షక పాత్ర పోషించారు
ఏలేరు కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఎంతో తెలియజేస్తూ అప్పటి విశాఖ పోలీస్ కమిషనర్ మీనా రహస్య నివేదికను రూపొందించారు. ఈ వ్యవహారంలో అనేక అవకతవకలు బోలెడు మోసాలు జరిగినట్లు అప్పటి విశాఖ కలెక్టర్ వీణాయీష్ కూడా వెల్లడించారు. ఈ కుంభకోణానికి మూలమైన ఏలేరు భూముల నష్టపరిహారానికి 1995లో తొలి ప్రతిపాదనలను అధికారులు చేశారు. ఆది నుంచి అవినీతిమయమైన ఈ వ్యవహారంలో బినామీ రైతుల పేర్లతో కోట్లు కాజేశారు. ప్రసాద్ గారు, పిలిచినటువంటి వాళ్ళని గంటల తరబడి నిలబెట్టడం, సంబంధం ఉన్నా లేకపోయినా ఉన్నటువంటి విషయంతో సంబంధం ఉన్నా లేకపోయినా ప్రశ్నలు అడగడం, యాక్చువల్గా తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఈ రిట్టు వేసింది, ఈ కమిషన్ పునరుద్ధరించిన చాలా నెలలు గడిచినాక కేసు వేశారు. కేసు వేసినాక వాళ్ళ వాదన ఏమిటంటే ఇలా మా తరఫు వచ్చినటువంటి సాక్షుల్ని సరిగ్గా వాళ్ళు విచారించటం లేదు అని వాదన మెయిన్ అదే. కాకపోతే అంత క్రితం రాజారాం తరఫున వాళ్ళ పార్టీ వేసిన రిక్వెస్ట్ను ఈ కమిషన్ పునరుద్ధరణ చేయాలని పెండింగ్గా ఉండటం జరిగింది. అది హైకోర్టు వాళ్ళు ఆ విషయాన్ని చర్చించలేదు. ఈ సోమశేఖర్ని ఆయనకు జరిగిన ప్రొసీడింగ్స్ తప్పని ఇప్పుడు వీళ్ళు చెప్పిన విధంగా అది పొరపాటు జరిగాయని తొందరపాటుగా జరిగాయని హైకోర్టు వారు నేను చదివినంత వరకు హైకోర్టు ఆ విషయం మీద అంటే ఇది పక్షపాతంగా ఉండొచ్చు, రాజకీయ నేపథ్యం ఉండొచ్చు, ఈ రకంగా సాక్షుల్ని విచారించినటువంటి ధోరణి ఎట్లా ఉంది, ఇటువంటి వాటి మీద కొన్ని వాదాలు పెట్టినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కేవలం సాంకేతిక పరంగా ఉన్నటువంటి ప్రకరణల పరంగా ఇచ్చినటువంటి నిర్ణయం కరెక్ట్ కరెక్ట్ ఆ రకమైన తీసుకోలేదు. ఇక్కడ ఇంకొక పరిస్థితి ఏంటంటే హైకోర్టులో రిట్టు విచారణ జరుగుతున్న సందర్భంలో జస్టిస్ సోమశేఖర్ గారు 8B నోటీస్ ప్రకారం, 8B అంటే ఎవరినైతే వాళ్ళని ఈ కేసులో దోషులు అని నిర్ణయించడం తీసుకున్న తర్వాత 8B నోటీస్ ఇస్తారు. 8B నోటీస్ ఇచ్చినప్పుడు పీలాపోతిన మా క్లయింట్కి నోటీస్ ఇస్తూ ఆయన కొడుకు ఆ రోజుల్లో 7 ఏళ్ళ అబ్బాయి అంటే అఫెన్స్ గురించి కానీ కేసు గురించి కానీ ఎటువంటి పుట్టుపరుత్వాలు తెలియని మనిషికి కూడా నోటీస్ ఇచ్చారు. అవకాశం లేనటువంటి మనిషిని భార్యకి ఇచ్చారు. చనిపోయిన తండ్రి చనిపోయి 2 సంవత్సరాలు అయింది, అప్పుడు ఆయనకి కూడా నోటీస్ ఇచ్చినారు చనిపోయిన తండ్రికి కూడా. అంటే ఈ కమిషన్లో ఏమవుతున్నదంటే వాళ్ళు ఎటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా పలానా వాళ్ళకి హరాస్ చేయాలి, ఈ రకంగా మేము ఇది చేయాలని చెప్పి కమిషన్ వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం మేము హైకోర్టుకి తీసుకురావడము, డాక్యుమెంట్లు వేయడము, దాని ప్రకారం స్టే ఇవ్వడం అంటూ జరిగింది. ఆ తర్వాత తదుపరి విషయాలు ఏంటంటే ఫైనల్ హియరింగ్లో రావడము, ఫైనల్ హియరింగ్లో ఈ కోర్టులో మాకు మెయిన్ గ్రౌండ్స్ మేము తీసుకున్నది ఫస్ట్ నుంచి కూడా, అంటే 99లో మేము తీసుకున్నప్పుడు బయాస్ తీసుకున్నాం, 99 తర్వాత 2001లోని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జనార్దన్ గారు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ని ప్రెజరైజ్ చేశారు. పొలిటికల్గా అవ్వచ్చు, అది ఏ రకంగా అవ్వచ్చు, అయితే గవర్నమెంట్ ఏం చేసింది, బికాస్ మేము చాలా విషయాల్లో అపీల్స్లో గవర్నమెంట్ ప్రిఫర్ చేసింది, ఈ ఏ అయితే ల్యాండ్ కాంపెన్సేషన్ విషయంలో అయితే ఈ అవగతవకలు జరిగాయో వాటి మీద హైకోర్టుకి అపీల్స్ రావడం జరిగింది. అపీల్స్ డిస్పోజల్ అయినాయి, చాలామంది మీద క్రిమినల్ కేసెస్ పెట్టారు, క్రిమినల్ కేసెస్ నడుస్తున్నాయి, డిపార్ట్మెంటల్గా చాలామంది అఫీషియల్స్ మీద ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. తర్వాత స్వామి అన్న అతన్ని ఉద్యోగంలోంచి తీసేయడం, అంటే జడ్జి గారు, ఆయన ఉద్యోగంలోంచి తీసేయడం జరిగింది. లాయర్ల మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మీద యాక్షన్ తీసుకోవడం. సో ఈ దృష్ట్యా సెక్షన్ 7 ప్రకారము మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని గవర్నమెంట్ వారు ఒక విత్డ్రాల్ పిటిషన్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు విత్డ్రా చేస్తుంది అంటే దేర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఎనీ కమిషన్ నౌ. ఏమి మెటీరియల్ లేకుండా ఇంకో మళ్ళా అది రివైవ్ చేయడానికి అవసరమేముంది, అవసరమేం లేదు కదా. ఈజ్ దేర్ ఎనీ మెటీరియల్ బిఫోర్ ద గవర్నమెంట్ దట్ ద విత్డ్రాయల్ ఈస్ బేస్డ్ ఆన్ నో ఎవిడెన్స్, withdrawal is based on extraneous considerations, withdrawal is based on irrelevant considerations. If there is any material like that, then there is justification for reviving the commission because the withdrawal is malafide. It's a malafide. It's not a prashal gar mee vaadane enti ante prabhutvam ee rakamaina tundi nirnayam teesukuni dinni punarudhrinchadam aneetatundi aadeshalu icche mundu deeniki oka prakriya untundi kada, oka oka nyaya shaakha untundi, nyaya karyadarshi untaru, varandarni idi సలహా తీసుకుని చేసి ఉండాలి. ఏమిటి ఉన్నటువంటి వాదన ఒకటి చెప్తా ఏంటంటే, ఈ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసింది 4 అంశాల కోసం చేశారు. ఒకటి ఏమిటంటే ఏలూరు ఏలేరు స్కామ్లో ఏం జరిగింది, ఏం అవకతవకపరమైనటువంటి అంశాలతో పాటుగా ఇందులో రాజకీయ పరమైన ఉద్దేశాలు అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ఒకటి చెప్తా,
అంశాలు ఇంకో అంశం ఏంటంటే ఇటువంటి మళ్ళీ జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఒక అంశం. ఇప్పుడు ఈ కమిషన్ ఏలేరు స్కామ్ కమిషన్ వేసిన కమిషన్ ఇంతవరకు దాని మీద గవర్నమెంట్ ఎటువంటి ఈ రికమెండేషన్లు చేయలే. సో ఒకటేమిటంటే అది తెలుగుదేశం ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ కమిషన్, ఇది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు. ఇది పొలిటికల్గా ఈ ఆ పార్టీని ఈ పార్టీనే కాదు, ఇప్పుడు మన శ్రీహరి గారు చెప్పినట్లుగా మరి మన రాజారాం చెప్పినట్లుగా ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, చాలామంది యాక్షన్లు తీసుకున్నారు, చాలా డబ్బు పోయింది, అన్నీ జరిగినాయి. ఇన్ని జరిగిన విషయాల్లో ఇవాళ ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలి అనే విషయం కూడా ఉన్నప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి ఈ సాంకేతికపరమైనటువంటి నీకు ఆ సెక్షన్ ఇది పెట్టారా అది ఈ ప్రొవిజన్ కోట్ చేశారా అనడం కన్నా ఇది డెఫినెట్ మ్యాటర్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఎలా అన్నారు మనం అంటాం కాదు. సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ఆ కమిషన్ చెల్లదు అని మన హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు ఎందుకు మన హైకోర్టు వాళ్ళు చెల్లదన్నారంటే ఇది కేవలం హైకోర్టు వాళ్ళు వేయమంటే కమిషన్ వేశారు తప్ప వాళ్ళందరూ వాళ్ళు విచారించి ఇది వేయొచ్చా లేదా అనేటువంటి పరిగణన తీసుకోలేదు అని భావన మీద హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టు కాదన్నారు. ఇది కమిషన్కు సంబంధించి ఏవైతే అంశాలతోని కమిషన్ ఏర్పాటు చేశారో ఆ అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదికల రూపంలో ప్రభుత్వం తెప్పించుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది. చివరికి ల్యాండ్ ఎక్విజిషన్కు సంబంధించి కూడా కొన్ని ప్రపోజల్స్, కొన్ని మోడిఫికేషన్స్, కన్సెంట్ అవార్డు ద్వారా పోవాలి, ఇతరత్ర పోవాలి అని చెప్పి అనేక రకాలైన నిర్ణయాలు కూడా మేము తీసుకున్నాం. ఇంత పెద్ద ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి వ్యవహారం కేవలం సాంకేతిక పరమైనటువంటి కారణాలతోటి ఈ పునరుద్ధరణ రద్దు చేయడం అనేటువంటి సమంజసం కాదండి. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఫైల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏ రకమైన విచారణ జరిపించుకోవడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. అయితే జస్టిస్ సోమశేఖర్నే పునరుద్ధరించవద్దు అని మేము చెప్పాం. జనరల్గా ఒకసారి ఒక కమిషన్ కాంట్రవర్సీ అయిన తర్వాత, ఒక అతను కాంట్రవర్సీ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకొని ఈ యొక్క కాంట్రవర్సీని అంతా కూడా పక్కకు పెట్టి ఆయన మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా పక్కకు పెట్టి ఆయననే తిరిగి జస్టిస్ సోమశేఖర కమిషన్ను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయడం అంటే రాజకీయ దురుద్దేశం బలంగా ఉన్నది అనేది తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడ్డది. దానిపైననే మేము ఇది బయాస్డ్గా ఉన్నది అని ఒకటి, తర్వాత యాక్ట్ ప్రకారం కూడా ప్రావిజన్ లేదు అనే రెండింటి మీద మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. ఈరోజు కూడా మేము ఏమంటున్నామంటే మీ దగ్గరున్న ఫైల్స్ ఆధారంగా చేసుకొని మీరు విచారణ జరిపించండి, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరెవరు ఏ మేరకు లాభపడ్డారో, ఏ మేరకు భోక్తలు ఉన్నారో వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోండి. దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ చట్ట ప్రకారంగా ఆయనను తిరిగి తీసుకురావడం సరైనది కాదు. ఆయన మీద మాకుండే రిజర్వేషన్స్ మాకున్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని ఏ రకంగా డిమాండ్ చేసినప్పుడు మేము చూసాం. ఒక రకంగా చూస్తే సాంకేతిక పరంగానైనా కూడా మీ వాదన కోర్టు ఇవాళ ఒప్పుకుంది. ఎస్, ఇంకొక పాయింట్ చెప్తాను నేను. అశోక్ గజపతి రాజు గారిని విట్నెస్గా పిలిచారు, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గారిని విట్నెస్గా పిలిచారు. ఆయన విట్నెస్గా వెళితే 4-5 గంటలు ఆయన కూర్చుండబెట్టారు. ఆయన ఏ రకంగా ప్రశ్నలు వేశారనేది ఒకసారి మరుసటి రోజు పేపర్ చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలు చూసినా, అప్రాప్రియేషన్ అంటే ఏంటి, డిమాండ్స్ అంటే ఏంటి, గిలిటిన్ అంటే ఏంటి, ఇన్ వాట్ వే దీస్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్ విత్ ది ఎంక్వైరీ అంటే సోమశేఖర గారు చాలా స్పష్టంగా ఒక ప్రెజుడీస్డ్ మైండ్తోని విట్నెస్లందరినీ కూడా పిలిచి వాళ్ళను ప్రశ్నలు అడగడము, విట్నెస్లుగా పిలిచి విట్నెస్లుగా వాళ్ళని ప్రశ్నలు అడగలే, దోషులుగా నిందితులుగా వాళ్ళని ప్రశ్నలు అడిగాడు. రెండవది, మీరు సహకరించకపోతే సాక్షులను నేను నిందితులుగా కూడా కన్వర్ట్ చేసి మీకు నోటీసులు పంపిస్తానని సోమశేఖర్ గారు చెప్పారు. ఈ రకమైన పద్ధతి ఒక కమిషన్ హెడ్ చేసే అతనికి ఈ రకమైన లక్షణం ఉండదు. సరిగా పునరుద్ధరణ వ్యతిరేకించేటటువంటి మీ లక్ష్యం ఇవాళ కోర్టు నెరవేర్చింది. ఎస్, ఒక ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి తదుపరి ఆ కమిషన్ అవసరం లేదు అనుకుని ఆ కమిషన్ రద్దు చేసిన తర్వాత తిరిగి పునరుద్ధరణ జరగకూడదు అనేటటువంటిది ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క సారాంశం. ఇది చాలా ప్రభావవంతమైనటువంటి న్యాయ నిర్ణయం. ఇది హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ నిర్ణయం సుప్రీంకోర్టు అనుమతిస్తుందా, ఒకవేళ ఎవరైనా సుప్రీంకోర్టులో దీన్ని సవాలు చేస్తే అనేటటువంటిది వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఈ తీర్పు దేశంలోనే ఒక ప్రభావవంతమైనటువంటి తీర్పుగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద దీన్ని చెప్పుకోవాల్సి వస్తుంది.
ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ఆసక్తికరమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.